మేము ఒక 20 డేస్ ముందు అలా ప్లానింగ్స్ ఎప్పుడైతే మాకు చిరంజీవి గారి వన్ మీటింగ్స్ అయ్యాయి షూటింగ్ పర్మిషన్స్ కోసం గవర్నమెంట్ అప్రోచ్ అవుతుందని తెలుసు మాకు అర్థమైంది సిచ్యువేషన్ ఓకే సో సూన్ మనకి షూటింగ్ పర్మిషన్ వస్తున్నాయి అన్నప్పుడు వీ వాంటెడ్ టు ఫైండ్ ఎ ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేయడానికి సో ఈ టైంలో ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క కంపెనీ లాస్లో ఉన్నారు సో లాస్లో ఉన్నారు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారా అన్న టైంలో ఇమీడియట్లీ నాకు అజయ్ మైసూర్ అని ఆస్ట్రేలియాలో ఉంటారు సో నా తనకి కాల్ చేసి సాంగ్ పంపిస్తే సూపర్ ఉంది కన్ఫర్మ్గా చేద్దాం ఈ సాంగ్ అంటే నేను ఇంత చాలా ఖర్చు అవుతుంది మరి అంటే లేదు సాంగ్లో ఒక వైబ్ ఉంది ఇలాంటి సాంగ్ చేయడం ఐ విల్ బీ సో ఇంట్రెస్టెడ్ అనేసి అజయ్ మైసూర్ వాళ్ళ ఫ్రెండ్ దాత్రి ఇద్దరి కలిసి ఇన్వెస్ట్ చేశారు సో ఎక్కడ కూడా ప్రతి చోట కూడా వీ ఫౌండ్ ఓన్లీ పాజిటివ్ థింగ్స్ హ్యాపెనింగ్ సో ఐ థింక్ ఈరోజు ఆ సక్సెస్ కూడా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ ద పాజిటివిటీ అరౌండ్ అంటే ఈ నాగలి సాంగ్ రైతులకు సంబంధించింది ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డేకి సంబంధించి సందర్భంగానే రిలీజ్ చేయాలని ముందే షూట్ చేసుకున్నారా లేదండి అసలు లేదు సో మేము షూటింగ్ చేసుకొని ప్రాబ్లీ రిలీజ్ చేద్దాం జూలైలో అలా అనుకున్నాం కానీ ఆగస్ట్ 15 అనేది ఇట్ హ్యాపెండ్ తర్వాత వీ వేర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ జై జవాన్ జై కిసాన్ మనం ఎప్పుడు ఆ నినాదాన్ని ఎప్పుడు ఫాలో అవుతుంటామో ఎందుకు ఈసారి ఆ కిసాన్ ఈ ఇండిపెండెన్స్ డేకి ఎందుకు వై కాన్ వీ డెడికేట్ దిస్ సాంగ్ ఆన్ ఇండిపెండెన్స్ డే అనేసి మేము పుష్ చేసుకున్నాం ఆగస్ట్ 15కి అండ్ తెలియదు ఆగస్ట్ ఈజ్ ఆల్వేస్ ఎ మంత్ నేను అరుపు పాట కూడా ఆగస్ట్లోనే రిలీజ్ అయింది ఐ థింక్ యూనో ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ దట్ ఆగస్ట్ ప్లేస్ అండ్ ఈసారి అయితే ఇట్ హ్యాపెండ్ అంటే ఫార్మింగ్ కరెక్ట్ అదే టైంకి వి ప్లాన్డ్ ఆఫ్ అంటే మేము ఎప్పుడు రిలీజ్ అవుతుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇట్ హ్యాపెండ్ ఇన్ కానీ నిజంగా ఒక మంచి రోజు మీరు రిలీజ్ చేశారు ఎందుకంటే దేశాన్ని కాపాడే జవాన్ ఎంత అవసరమో దేశానికి ఆకలి తీర్చే రైతు కూడా అంతే అవసరం కాబట్టి జై కిసాన్ జై జవాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇట్స్ రైతే వెన్నెముక అంటాం కదా దేశానికి అలాగా అవును అందుకే యాక్చువల్లీ మేము అనుకోగానే మేము ఇమీడియట్లీ ఆగస్ట్ 15 అంటే ఎస్ దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ డే పర్ఫెక్ట్ డెడికేషన్ టు అ ఫార్మర్ ఏదో ఒక డేట్ రిలీజ్ చేయడం కాదు ప్రతి ఒక్కరు ఆ రోజు మన సైడ్ నుంచి మనం ఆ రెస్పెక్ట్ ఇద్దాం మన సైడ్ ఆ డేట్కి యూనో ట్రిబ్యూట్ ఇద్దాం ఫార్మర్స్కి అని ఈ సాంగ్ రిలీజ్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటారు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే ఒక స్టూడెంట్ అండి స్టూడెంట్ హి సెడ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫార్మింగ్ ఈ సాంగ్ చూసాక ఐ వాంట్ స్టార్ట్ ఫార్మింగ్ అనేసి అన్నాడు ఐ థింక్ దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అండి ఎందుకంటే వాడిలో ఆ చలనం క్రియేట్ చేయడమే సంచలనం మేము అరుపు పాట చేసినప్పుడు కూడా మాకు చాలా మటుకు కాల్స్ అబ్బాయిల నుంచి వచ్చాయి అన్న పాట సూపర్ ఉందన్న అంటే అక్కడ సక్సెస్ ఎందుకంటే అబ్బాయిలు కనెక్ట్ అవ్వాలి ఈ సాంగ్కి అబ్బాయిలు ఉంటేనే అమ్మాయిలకు ఎక్కువ రక్షణ సో ఆ విధంగా ఐ థింక్ ఈవెన్ దిస్ సాంగ్ ఫార్మింగ్ చేయాలన్న ఒక ఆలోచన క్రియేట్ వచ్చిందంటే చాలు వీఆర్ సక్సెస్ హ్యాపీ సక్సెస్ఫుల్